ఆ రోజుకి ఆ స్లోగన్ రైట్ అది. ఇందాక కూడా ఏదో పేపర్లో చూస్తూ ఉంటుంది, పొద్దున్న కూడా వచ్చినప్పుడు కేవలం మనం ప్రశ్నిస్తూ ఉండండి, మిగతా వాళ్ళు అధికారం అనిపించడానికి కాదు జనసేన పార్టీ పెట్టింది. మనం వచ్చి అధికారంలో కూర్చోవాలని ఒక బలమైన ఆలోచనతోటే కూర్చున్నాం. కాకపోతే అది నేను ప్రతిసారి అది క్లీషేడ్గా ఉంటుంది, ప్రతిసారి నేను చెప్పడం ఇబ్బంది, నాకు నచ్చదు. ఎందుకంటే పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, అధికారం మనల్ని వరించాలని కోరుకుంటాం. అంతేగాని ప్రతిసారి కూర్చోబెట్టి మీరు మన చేత పనులు చేయించుకోండి, మీరు ప్రశ్నించండి, మేము బాగా మేము ఓట్లే మిగతా పార్టీలకు వేస్తాం అలా కాదు, మీరు చెప్పాలి, ప్రజలు కూడా చెప్పాలి, మేము మీకోసం నిలబడ్డాం, మీకోసం చూశారు కదా మిగతా పార్టీస్ ఎలా ఉన్నాయో. చాలా దశాబ్దాలు నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజున క్షేత్రస్థాయిలో ముందుకెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలిసిన విషయం. ఒక్క జన సైనికులు మటుకే ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, ఎలాంటి బెదిరింపులు ఉన్నా కానీ, అది కడప దగ్గర నుంచి కర్నూలులో కానీ ఎక్కడన్నా సరే, ఏ మారుమూల అమలాపురం కానీ ఎక్కడున్నా కానీ చొక్కా తీసి నిలబడుతుంది ఒక జన సైనికుల మటుకి. అలాంటి జన సైనికుల్ని మీరు ఈ క్రియాశీలక సభ్యులుగా పెట్టండి. చాలామంది వదిలేశారు, కానీ మన జన సైనికులు మనల్ని వదలరు. అందుకని ఆ జన సైనికులకి అత్యున్నత గౌరవం ఇద్దాం మనం. అలాగే కొంతమంది ఇండివిజువల్ నేనంటే ఇష్టం ఉండి పార్టీలోకి ఇమడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి మేము జనసేన సపోర్టర్స్ అని చేస్తుంటే, నాకు వ్యక్తిగతంగా మీరు ఎవరైనా మద్దతు తీసుకుంటే తీసుకోండి, అంతేగాని మీరు ఇండివిజువల్ ఎజెండాస్తో కూర్చోబెట్టి మీరు ఎదుగుదల కోసం మీరు పార్టీ ద్వారానే గుర్తింపు కావాలి తప్ప, మీరు నేనంటే ఇష్టం అని చెప్పి వాళ్ళు ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ పెట్టి అదొక విచిత్రంగా ప్రాసెస్ ఉంది. దయచేసి మీరు మీ మీ స్థాయిలో అవన్నీ ఎంకరేజ్ చేయకండి. ఎవరు వచ్చినా సరే జనసేన సపోర్ట్ చేయాలి, జనసేన ద్వారా చేయాలి. అలా కాకుండా విడిగా చేస్తానే సంతోషం కాదనం, కానీ అది ఒక ప్రత్యేకంగా గుర్తించాలంటే అలా చేయడానికే కదా ఈ జనసేన పార్టీ ఉంది, ప్రజల కోసం నిలబడటానికి జనసేన పార్టీ ఉంది. అందుకని దయచేసి అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది ఉంటే మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి, అలా మంచి పని చేస్తే సహకరించండి. కానీ వాళ్ళు ఇండివిజువల్గా ప్రవర్తిస్తే మటుకు దయచేసి వాళ్ళని ప్రోత్సహించకండి. ఇది నేను వాళ్ళకి దయచేసి ఈ సమావేశం ముఖంగా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఇంతమంది కలిసి, నేను లక్షలాది మంది కలిసి, నేను కర్ణాటకకి వెళ్ళినా తమిళనాడుకి వెళ్ళినా తెలంగాణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా, నాకు ఎక్కడైనా సరే నేను అంటే ఇష్టపడే అభిమాన జనం చాలా బలంగా ఉంటారు. కేవలం కొన్ని నియోజకవర్గాలకు కొన్ని జిల్లాలకు పరిమితమైన వ్యక్తిని కాదు నేను. దయచేసి ఈ ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ నడిపే వ్యక్తులు దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే, గతంలో కూడా నేను హార్వర్డ్కి వెళ్ళిన మీకు తెలుసు ఎంత అభిమానం బలం నరు మూలమూలం నుంచి వచ్చారు, యుఎస్ నలుమూలం నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ అభిమానం భగవంతుడు మనకి ఇచ్చింది, నేను దాన్ని చాలా పదిలంగా చూసుకుంటాను ఆ అభిమానాన్ని. సో ఇలాగ కొద్దిమంది బయటకు వచ్చి మేము ఇండివిజువల్గా చేసేసుకుంటాం అనే వ్యక్తులకు నేను చెప్తుంది, ప్రతి రాష్ట్రంలో ప్రతి మారుమూల నన్ను ఇష్టపడే అభిమానులు ఉన్నారు, కానీ కొద్దిమంది దీన్ని మేవే అని అనుకొని మీరు దాన్ని మా మీద ఒకలాంటి ఒత్తిడిగా అని తెస్తే దాన్ని నేను భరించే వ్యక్తిని కాదు. దయచేసి మీరు అలాంటి ఏకపక్షంగా ఉండమని, దయచేసి అలాంటి వ్యక్తులు మీ విధానాలను సరిదిద్దుకొని జనసేన మెయిన్ స్ట్రీమ్లోకి రండి మీరందరూ కూడా. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా రకరకాలుగా నేను కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చాను ఇవ్వలేదు వీటన్నిటికంటే కూడా, నేను చాలా మాటలు నా దృష్టికి వస్తూ ఉంటాయి, నేను రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉంటాను సోషల్ మీడియాలో మాట్లాడి ఇవన్నీ చూస్తూ ఉంటే, ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మనలో మనమే కొట్టుకుంటాం అంటే, ఒక 100 మంది కలిసి ముందుకెళ్దాం మనం ఒక శత్రు సమూహాన్ని ఛేదిద్దాం అని అనుకుని ముందుకెళ్తాం, మనలో మనం కొట్టుకుంటాం అంటే ముందుకెక్కడికి వెళ్తాం, అడుగు కూడా ముందుకి ఇక్కడ ఆగిపోతాం. అందుకని సోషల్ మీడియాలో కూడా దయచేసి ఎవరు కూడా ఇండివిజువల్ స్టేట్మెంట్స్ దయచేసి, మీకు ఒక నాయకులు నచ్చకపోతే అది మీరు మాకు తెలియజేయండి, అది మేము మాట్లాడతాం. అంతేగాని ఒకవేళ నిజంగా మీరు మాట్లాడాలి, పార్టీలో ఉన్న నాయకుల గురించి మీరు మాట్లాడాలి అని అనుకుంటే దయచేసి జనసేన నుంచి మీరు వెళ్ళిపోయి బయట మాట్లాడుకో. అందుకే జనసేనలో ఉంటే జనసేన తిడితే మటుకు ఖచ్చితంగా కుదరదు. దీనికి నేను ప్రత్యేకించి చెప్తున్నాను, ఒక 100 మంది వెళ్ళిపోతే నేను బలహీనపడే వ్యక్తిని కాదు. నేను 100 మంది వెళ్ళిపోతే 1000 మందిని తీసుకొచ్చే బలం ఉన్నవాడిని, దయచేసి అది మర్చిపోకండి. ఆ భయాలు నాకు లేవు, ఎందుకంటే అందరినీ గెడ్డం పుచ్చుకొని బతిమలాడడం నాకేం సరదా కాదు. రాజకీయాలు
బాధ్యత రాజకీయాలు నాకు చాలా బాధ్యత ఉన్న రాజకీయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు కూడా ఇదే స్ఫూర్తిని తీసుకెళ్ళండి అలాగే స్థానికమైన పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా మందికి బాధ్యతలు ఇచ్చినప్పుడు మిగతా పార్టీల వారిని కూడా ఎవరైనా వస్తారంటే సంపూర్ణంగా ఆహ్వానించండి ఆహ్వానించేటప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్థానికంగా మన కోసం సంవత్సరాల తరబడి పని చేసిన జన సైనికులు ఉన్నారు వారి మద్దతును కూడా తీసుకోండి దయచేసి వారిని ఇబ్బంది పెట్టి కానీ వారిని ఎందుకంటే కొంతమంది వేరే పార్టీ వ్యక్తులను తీసుకొస్తున్నప్పుడు మనల్ని విపరీతంగా పచ్చిబూతులు తిట్టేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కింద వీళ్ళు పనిచేయమంటే ఖచ్చితంగా చేయరు దయచేసి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితులు ఎవరైనా నేను ఆహ్వానిస్తాను ఖచ్చితంగా మన భావాలను నచ్చి పార్టీ భావజాలను నచ్చి వస్తానని సంపూర్ణంగా ఆహ్వానించే వ్యక్తిని మన సమూహం అని అందుకే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తే ఖచ్చితంగా ఒకవేళ అలాంటి తప్పులు ఉంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ కార్యవర్గానికి లేదంటే జన సైనికులు చెప్పి మేము ఇట్లా వద్దాం గతంలో మేము తప్పులు జరిగిన ఆ వివరణ ఇవ్వకుండా మటుకు దయచేసి డైరెక్ట్ లోపల తీసుకొచ్చేస్తే మటుకు నేను నా కోసం నిలబడ్డ జన సైనికులు నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు నాకు మనస్ఫూర్తిగా చెప్తాను జన సైనికులు నేను ఎందుకు నమ్ముతున్నానంటే తెలంగాణలో కూడా 2014 ఎన్నికల్లో స్థానికంగా ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళిపోయిన నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి గతంలో వేరే పార్టీల నాయకులకు వచ్చి మీ మద్దతు కావాలి మాకు ఎందుకంటే యువత మీరంటే అభిమానం ఉన్న యువత మాకు రావాలంటే మనస్ఫూర్తిగా చేస్తే యువత వాళ్ళకి ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ సో అంత బలం ఉన్న అంటే అంత కమిటెడ్ యువత వాళ్ళు నేను ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేసే వ్యక్తులు అందుకని వాళ్ళు దయచేసి వాళ్ళ మనోభావాలు మీరు గాయపరచకుండా లేదంటే ఒకసారి వాళ్ళ భావోద్వేగాలు ఎక్కువైతే ఎంతో కొంత వివరించి దయచేసి మీరు ఇలాంటి పరిస్థితులు తీసుకురండి అంతేగాని కేవలం మనం ఏదో రకరకాల వ్యక్తులు వచ్చేస్తానే కంటే కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా నేను ఎప్పుడు ఒక్కరి బలాన్ని నన్ను నమ్మను నేను ఉమ్మడి బలాన్ని నమ్ముతాను నేను ఎప్పుడు ఎందుకంటే నేను ఒక్కడినే గెలుపు లేదు ఒక్కరిమే చేయాలి నేను ఎప్పుడు అనుకో సమిష్టి కృషితో ఏదైనా సాధ్యం అందుకని ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు చాలామంది స్థానికంగా ఉన్న నాయకులందరినీ దయచేసి మీరు కలుపుకెళ్ళండి దయచేసి సమిష్టిగా చేద్దాం అలాగే పక్క జిల్లా నుంచి నాయకులు లేదంటే పక్క నియోజకవర్గ నాయకులు ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా చేసినది విధానం నాకు చాలా అద్భుతంగా నచ్చింది ఒక రాజోల నియోజకవర్గానికి మిగతా నియోజకవర్గం నుంచి నాయకులందరూ వెళ్ళి కూర్చోబెట్టి చేస్తే ఇంత బలంగా ఒక భరోసా వచ్చింది అందరికీ అలాగే భవిష్యత్తులో ఈ పిఎస్సికి సంబంధించి ఒక 2 వారాల్లోపు ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుందామని ఒకసారి ప్రతిపాదిస్తున్నాను దాన్ని బట్టి మీరు ఒకసారి అందరితో మాట్లాడండి ఒకసారి ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మనకి మద్యం కానీ అలాగే ఇసుక పాలసీలు కానీ ఏ సమస్యలు మీరు ప్రస్తావించారో అలాగే రైతు సమస్యలు కానీ పోలవరం ప్రాజెక్టు సంబంధించి వీటన్నిటి మీద మనం ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక భవిష్యత్తులో మన కార్యాచరణ ఎలా ఉండాలి ప్రతి నియోజకవర్గం మనం ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేది కూడా మీకు ఒక 2 వారాల్లో మనం అందరం కూర్చున్న ఒక సమస్య ఈలోపు మీరు కూడా మీ నియోజకవర్గాలు మీ జిల్లాల్లో ఉన్న సమస్యలన్నింటి మీద మీరు ఒక అవగాహనకు వచ్చి ముఖ్యంగా పిఎస్సి సభ్యులందరూ కూడా ఉంటే దాని భవిష్యత్తులో మనం ఒక 10 రోజుల్లో మళ్ళీ దాన్ని మనోహర్ గారికి చెప్పి దాన్ని ఎప్పుడు ఎక్కడ విజయవాడ ఎట్లా కలుద్దాం అనేది ఒకసారి మీకు తెలియజేస్తాను తెలుపుకుంటూ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మీ అందరూ విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ప్రత్యేకించి 5 నియోజకవర్గాలతో పైలట్గా స్టార్ట్ చేసి కేవలం వాళ్ళకి అనేక ఒడిదుడుకు లోనవుతుంటే వాళ్ళకి మనం ఎంత ఇవ్వగలం అంటే ఒక ఇన్సూరెన్స్ అధికారులతో రకరకాలుగా మాట్లాడి దాన్ని చేసిన జనసేన పార్టీ ఆడిటింగ్ టీం కానీ పెద్దల రత్నం గారు కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి చాలా దాన్ని ముందు తీసుకెళ్ళి ఏ పార్టీకి ఇవ్వనంతగా ఒక దేశంలోనే ఏ పార్టీ ఇవ్వనంతగా మనం కూర్చోబెట్టి ప్రతి క్రియాశీలక సభ్యులందరికీ ఒక 5 లక్షలు మనం ఇన్సూరెన్స్ కలెక్ట్ అనేది నిజంగా అది వారి మీరు చేసిన ఈ ఎఫర్ట్స్కి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జనసేన ఆడిటింగ్ టీంకి దీన్ని మీరందరూ ఒక మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి బాధ్యతతోటి అందరినీ కలుపుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్